ఫుల్ గ్యారంటీ మూవీ ఆగస్ట్ 26 రిలీజ్, ఈ నెల 26 రిలీజ్ ఉంది. దీనికి రామకృష్ణ మా మంచి శిష్యుడు, నైస్ పర్సన్, ఆయన గురించి చెప్పాలి. రామకృష్ణ గారు రండి. చాలా అంటే ఒక కృషి పట్టుదలతో సినిమాని ఎలాగైనా హిట్ కొట్టాలని మనోజ్ నందన్ని ఓకే చేసి సినిమా ఆయనది హిట్ అయిన తర్వాత మూవీ రొమాంటిక్ క్రైమ్ కథ హిట్ కాగానే అతని ద్వారా జర్నీ చేసి స్క్రిప్ట్ని అంత బాగా చేసుకొని, అప్పుడు కూడా నాకు చెప్పేవాడు చాలా రోజులు స్క్రిప్ట్ మీద వర్క్ చేసి. ఇప్పుడు ట్రైలర్ చూస్తే అనిపించింది కామెడీ ఈజ్ రియల్లీ, ఈచ్ అండ్ ఎవరీ ఫ్రేమ్లో, ఈచ్ అండ్ ఎవరీ సీన్లో కామెడీని గుప్పించారు డైరెక్టర్ గారు. రామకృష్ణ గారు కంగ్రాచులేషన్స్ సక్సెస్ అయినందుకు, కామెడీని చాలా బాగా చేశారు. బికాజ్ నియర్లీ హీరో హీరోయిన్లు కొత్త వాళ్లే కానీ అబౌట్ 25 సీనియర్ ఆర్టిస్టులని మెయింటైన్ చేయడం అనేది నాట్ ఏ స్మాల్ ఇష్యూ. ప్రతి సీన్లో సీనియర్ ఆర్టిస్ట్ తోటి మనం ఇప్పుడు చూసాం ట్రైలర్. సో డెఫినెట్గా ఈ పిక్చర్ చాలా పెద్ద హిట్ అవుతుంది. నేను సినిమాలంటేనే నేను ఇష్టపడను ఈ ఫీల్డ్ అంటే. అటువంటిది ఈ ఫీల్డ్ నేను ఎలాగొచ్చాను ఒకసారి నేను ఆలోచించుకుంటే నాకే మర్చిపోద్ది. సంవత్సరానికి కూడా ఒక సినిమా చూడండి నేను. అటువంటిది ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా ఆ వ్యక్తి ఎవరికో కాదు చెప్తుంటే నేను విన్నాను. విన్న తర్వాత నాకు అనిపించింది ఇది కరెక్ట్గా హిట్ కొడుతుందని. సాధారణంగా నేను ఎప్పుడు ఏ ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళలేదండి. దిస్ ద ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ విచ్ ఐఎమ్ అటెండింగ్. అది ఎందుకు అంటే జనరల్గా ఏదో సినిమాల్లో చేస్తూ ఉంటాం, ఏదో డేట్ అడుగుతారు, ఏదో చెప్తాం, సాయంత్రం ఏదప్పుడు వాళ్ళు కవర్ ఇస్తారు, పట్టుకుని కారుకి వెళ్ళిపోతాం. ఆ సినిమా రిలీజ్ అయిందా పోయిందా ఉందా ప్రత్యేకంగా పట్టించుకో. హిట్ అయిందనుకోండి సంతోషం, హిట్ అవ్వాలనే ప్రతి సినిమా కోరుకుంటాం మేము నటించిన ప్రతి సినిమా. మీడియా వారు అందరికీ నా నమస్కారాలు అండి. అందరూ ఏదో చెప్తున్నారో ప్రొడ్యూసర్ నిలబెట్టుకోవాలి అనే తప్పంతో మంచి సినిమా చేశాను అనుకున్నాను. నాకు సహకరించిన మా టెక్నీషియన్స్ అందరూ సహకరించారండి, లేకపోతే నేను ఒక్కడే ఏం చేయగలను. వారందరికీ ధన్యవాదాలు చెప్తూ ఒక మంచి సినిమా తీసాను అనుకున్నాను. మీ అందరి ఆశీస్సులతో నిలబెట్టండి అని కోరుకుంటున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ మన ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఉన్న రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే, ఈవెన్ డైరెక్టర్ గారు నాకు ఫాదర్ కానీ నాతో కన్నా ఆయన ప్రొడ్యూసర్ గారితో చాలా మంచిగా ఉండడం చూశాను. ఒక్కొక్కసారి రాత్రులు కూడా మీ డాడీని పంపించను, నువ్వు వెళ్ళిపో, నాతో ఉంటారు మీ డాడీ అని చెప్పేసి ఉంచుకున్న రోజులు కూడా ఉన్నాయి. అండ్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలంటే ఆయనకి ఆర్టిస్ట్ని ఎలా యూజ్ చేసుకోవాలో బాగా తెలుసు. సో ఎవరితో ఎలా చేయించాలో బాగా తెలుసు. అండ్ నేను ఇక్కడికి వచ్చే ముందు ఒకసారి మూవీ చూశాను ఎలా ఉంటుందని. నాకు నేనే నమ్మలేకపోయాను, నేనైనా చేసింది, ఆయనైనా చేయించింది, అసలు నేనైనా ఆ స్క్రీన్ మీద ఉన్నదని నాకు ఇప్పటికీ డౌట్. మన ప్రొడ్యూసర్ గారు చాలా బిలీవ్ చేశారు నన్ను, అందరూ కూడా టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారంటారు కదా, అంత టాలెంటెడో కాదో నాకు తెలియదు, బట్ మాలో ఉన్న హిడెన్ టాలెంట్స్ని బయటకు తీసుకొచ్చి ఎంతో చక్కగా స్క్రీన్ పైన చూపించారు. ప్రతి సీన్ కూడా చాలా చక్కగా తీస్తారు. అండ్ ప్రొడ్యూసర్ గారు నన్ను ఎంతగా నమ్మి దీనిలో నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. అండ్ డైరెక్టర్ గారికి కూడా. చిన్న మూవీ చిన్నగా స్టార్ట్ అవుతుంది, బట్ ఐ కెన్ ష్యూర్లీ సే ఒక మంచి సక్సెస్ అయితే వస్తుంది, ఎందుకంటే టైటిల్లోనే మనకి ఫుల్ గ్యారంటీ అని ఉంది కాబట్టి. ఈ మూవీలో మేము ఒక మూవీలాగా చేయలేదండి, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకున్నారు మా ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు. ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ, కెమెరామ్యాన్ కానీ, టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఫ్యామిలీ మెంబర్స్గానే ఉన్నారు మాతో. ఎవరు టెక్నీషియన్స్ మేము పెద్ద మేము చిన్న అని మాతో ఎవరు అలా బిహేవ్ చేసింది లేదు. హై, దిస్ ఇస్ రిచా గంగోపాధ్యాయ్, ప్లీజ్ వాచ్ యోయో టీవీ.